విషయాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే బాధ్యులు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈరోజు వరకు ఈ కుంభకోణం మీద కనీసం పెదవి విప్పడం లేదు, కనీసం ఒక మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు, ఒక్క ప్రశ్నకు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఇవన్నీ కూడా మీ ముందు బయట పెడతా ఉన్నాము. మేము కొన్ని డిమాండ్లు కూడా చేయబోతా ఉన్నాము. మేము మొదటి నుంచి చెప్తా వచ్చింది ఒకటే, కాంగ్రెస్ అంటేనే మరి బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు. నిజానికి కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్ అని పిలుస్తారు. కుంభకోణాల కుంభమేళా జరుగుతుంది తెలంగాణలో, ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు 6 నెలల ముందే చెప్పడం జరిగింది. ఇవాళ